విషయం మరి ఉత్తరం చూద్దామండి. చెప్పండి. రోహిణి వరంగల్ నుంచి రాస్తున్నారు. రామాయణంలో సీతారామ కళ్యాణం ఎలా జరిగింది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దశరథుడు తన కుమారులైనటువంటి రామాదులకి 12 ఏళ్ళు వచ్చాక పిల్లలకి పెళ్లి చేద్దాము అని చెప్పి నిశ్చయించుకున్నాడు. నిశ్చయించుకుని తోటి వాళ్ళందరితో కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చి తన యాగాన్ని రక్షించడం కోసమని ఈ శ్రీరాముడు కావాలి అని చెప్పి ఆయన తీసుకువెళ్ళాడు. యాగ రక్షణ ఆయన చేసుకోలేక కాదు, విశ్వామిత్రుడి యొక్క లక్ష్యం ఏమిటంటే శ్రీరామచంద్రునకు అమోఘమైనటువంటి అస్త్రాలన్నీ కూడా నేర్పాలి. తాను గురువుగా అటువంటి రామునకు గురువు అవటం అంటే అంతకంటే చరితార్థత ఏమున్నది? తన దగ్గర అద్భుతమైనటువంటి అస్త్ర విద్యలు ఉన్నాయి. భృశాస్త్రులు అని చెప్పి ఎవ్వరికీ లేనటువంటి వాళ్ళు 100 మంది సోదరులు, వాళ్ళందరూ కూడా అస్త్రాలు. ఆ భృశాస్త్రులు విశ్వామిత్రుడి దగ్గర ఉన్నారు, ఇంకెవరికి తెలియదు. అటువంటివి కూడా తాను ఆ రామునికి ప్రదానం చేసి రాక్షస సంహారం చేయాలి అంటే ఆయన కావలసినటువంటి శక్తులు ఇవ్వాలి. అట్లాగే వివాహం అనేటటువంటిది గురువు అనుమతితో జరగాలి. తాను గురువయ్యి తానే శ్రీరామును కళ్యాణం చేయాలి అనే సంకల్పంతో వచ్చాడు. వచ్చి యాగ సంరక్షణ చేసుకుని అక్కడి నుంచి మిథిలకి వెళ్ళాడు. మిథిలలో జనక మహారాజు యొక్క పెంపుడు కూతురు సీతాదేవి, ఆమెకు స్వయంవరం చాటించారు. అక్కడ ఉన్నటువంటి శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి ఆమెనిచ్చి వివాహం చేసేటట్టుగా నిర్ణయం జరిగింది. అట్లా శ్రీరాముని అందుకోసమని తీసుకువెళ్ళి ధనుస్సుని ఎక్కుపెట్టే ప్రయత్నంలో అది భంగమైంది. మొత్తానికి సీతాదేవిని వివాహం చేసుకునేటటువంటి అర్హత శ్రీరాముడు ఆ రూపంలో పొందాడు. సీతాదేవి కూడా తనకి అర్హుడైనటంటే జన్మజన్మల సంబంధం వాళ్ళది. రాఘవత్వే అభవత్సీత రుక్మిణి కృష్ణ జన్మని, సాక్షాత్తు లక్ష్మీనారాయణలే ఈ విధంగా అవతరించారు కాబట్టి తన యొక్క భర్త శ్రీరామచంద్రుడు కావలసినటువంటి వాడు వచ్చాడు. అట్లా వాళ్ళకి ఫాల్గుణ పౌర్ణమి నాడు వివాహం జరిగింది. యథార్థంగా వివాహం జరిగింది ఎప్పుడు అంటే ఫాల్గుణ పౌర్ణమి. అవాళ ఉత్తరా నక్షత్రం. ఈ ధనుర్భంగం కాంగానే జనక మహారాజు దశరథుడికి కబురు చేశాడు. దశరథాదులు వచ్చారు. వచ్చేటప్పటికి ఫాల్గుణ పౌర్ణమి వచ్చింది. అవాళ ఉత్తరా నక్షత్రం అంటే సాధన తారవుతుంది శ్రీరామచంద్రుడి పునరుసు పుష్యమి ఆశ్లేష మఖా పుబ్బ ఉత్తర. అటువంటి సాధన తారలో ఉత్తరా నక్షత్రంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు శ్రీరామచంద్రునకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఆ వివాహాన్ని ఏటేటా వీధి వీధిని జరుపుకుని ఆనాటి శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణాన్ని ఇప్పుడు కూడా దర్శించినటువంటి తృప్తిని పొందుతూ ఆ సీతారాముల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నాం.